సో వాణిక రెడీయా మీరు రెడీ అండి మీరు ఏమటో సమోసా పిన్ వీల్స్ అన్నారు కదా ఓకే ఓకే మరి సమోసా పిన్ వీల్స్ తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం సమోసా పిన్ వీల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా 1 కప్పు బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు బంగాళ దుంపలు 3 జీలకర్ర 1 టీ స్పూన్ ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు 2 ధనియాల పొడి 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ ఆమ్చూర్ 1 టీ స్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా నూనె డీప్ ఫ్రై కి సరిపడా ఓకే మరి కాల్చిన పదార్థాలన్నీ చూసారు కదా సో వాణి గారు మొదలు పెట్టేద్దామా సో ఫస్ట్ దీంట్లో ఏమేం వేశారు సో దీంట్లో మైదా పిండి ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ ఓకే చిటికెడు ఉప్పు వేసి కొంచెం నీళ్ళు వేసి మన డౌ ప్రిపేర్ చేసుకుంటామండి సో మామూలుగా చపాతీ పిండిలా కలిపేసి పెట్టుకోండి చపాతీ పిండిలా ఇది ఏమన్నా నానాలా కాస్త మనకి ఒక హాఫ్ an hour నానితే చాలా సాఫ్ట్ మెత్తగా వస్తుందన్నమాట ఓకే ఓకే తర్వాత మనము సమోసా స్టఫింగ్ కోసం ఆల్రెడీ బాయిల్ చేసి పీల్ చేసి మ్యాష్ చేసిన పొటాటోస్ అండి ఈ పొటాటో ఏమిటి ఇలా ఎర్రగా ఉంది అంటే రెడ్ పొటాటోస్ అన్నమాట మన కర్రీస్ అలా చేసుకున్నప్పుడు స్కిన్ తో పాటు చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ ఇలా దొరుకుతూ ఉంటాయి అన్నమాట మనం విత్ స్కిన్ అంటే ఈ తొక్క తీయకుండా కూడా డైరెక్ట్ గా చేసుకోవచ్చు అన్నమాట అది మన చాయిస్ ఓకే ఓకే సో స్టఫింగ్ కోసం ముందుగా మ్యాష్డ్ పొటాటోలో ఓకే కొన్ని ఆల్రెడీ ఉడికించిన పచ్చి బఠానీలు పచ్చిమిరపకాయ ముక్కలు ఓకే కొత్తిమీర కొత్తిమీర తగినంత ఉప్పు ఓకే కారం ఓకే సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా అయితే మరి ధనియా పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ ఆమ్చూర్ అండ్ మన డ్రై మ్యాంగో పౌడర్ యా కొంచెం జీలకర్ర ఓకే మీకు ఇక్కడ ఆమ్చూర్ ఇవన్నీ దొరుకుతాయా అండి అన్నీ దొరుకుతాయి ఇండియన్ స్టోర్స్ లో ఉంటాయి ఓకే అన్నీ దొరుకుతాయి మనకి ఓకే సో స్టఫింగ్ కూడా తయారైపోయిందండి ఇప్పుడు మనం ఈ చపాతీ పిండి చపాతీలా రోల్ చేసుకుని ఓకే దాని మీద సో ఇంకా మనము ఈ పొటాటోని ఏమి కొద్దిగా టాస్ చేసుకోవడం అలా ఏమీ అక్కర్లేదు ఆల్రెడీ బాయిల్ చేసేసాం కదండి సో బాయిల్ అయిపోయింది మళ్ళీ నూనెలో కూడా వేగుతుంది కదా ఓకే సో ఇంకా కాబట్టి అక్కర్లేదు చపాతీ చేసుకోవాలన్నమాట ఓకే సో దీని ఎలా అంటే కొంచెం పల్చగా ఒత్తేసుకోవాలా లేకపోతే చపాతీ లాగా చేసుకోవాలండి ఓకే ఇప్పుడు స్టఫింగ్ తీసుకుని దీని మీద అంతా మనం స్ప్రెడ్ చేస్తాం అన్నమాట మొత్తం ఓ జనరల్ గా సమోసా కంటే మనం ఇప్పుడు ఇలా చేసుకొని చపాతీని 2 హాఫ్స్ చేసి దాన్ని రోల్ చేసుకుంటాం కదా కోన్ షేప్ లో అలాగా ఇదేంటంటే ఇదంతా స్ప్రెడ్ చేసేసి తర్వాత దీన్ని రోల్ చేస్తాం అన్నమాట చపాతీని ఓహో ఇప్పుడు మీరు స్ప్రింగ్ రోల్ లా చేస్తున్నారు కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇది కూడా మీరు రోల్ చేసి కట్ చేస్తారు అంతే కదా ఓకే ఓకే కానీ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేదండి అందుకని రాకుండా చేయడానికి యాక్చువల్ గా కొంచెం మైదా నీళ్ళు వేసి ఓ ఇది దానిపైన కోటింగ్ లాగా కోటింగ్ లాగా అన్నమాట ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి ఓకే యాక్చువల్ వన్స్ ఇది రెడీ అయిపోయిన ఒక్కసారి దీంతో కూడా ఇట్లా ఇట్లా అంటే అంత ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది దీన్ని ఇట్లా చుట్టుకోవాలన్నమాట సో అయితే మనం ఇది కావాలంటే స్టఫింగ్ ఐదర్ స్వీట్ గానీ హాట్ గానీ మార్చుకుంటూ మనం చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు ఈ చివర్లో ఒక 1 ఇంచ్ తీసేస్తే ఓకే మనకి షేప్ బాగా వస్తుంది అన్నమాట ఓకే బాగుంది వాణి గారు మీ ఐడియా మొత్తానికి సో వన్స్ ఈ ప్యాటీస్ రెడీ అయిపోయిన తర్వాత ఒక్కసారి అన్ని ఇట్లా ప్రెస్ చేసేసుకుని ఓకే సో మనకి మొత్తానికి ఒక్క చపాతీకి 11 పీసెస్ వచ్చాయి సో ఇప్పుడు బ్యాటర్ లో డిప్ చేసుకుని ఓకే సో ఇలా ఫ్రై చేసుకుంటే మనకి అది పైన కోటింగ్ లో వచ్చేస్తుంది కోటింగ్ లో ఉంటుంది కూర బయటికి రాదు ఓకే ఓకే సో ఇవి వేగిపోతే మనకి ఇంకా రెడీ కదా ఓకే వెయిట్ చేద్దాం సో వాణి గారు చూద్దామా వేగిపోయాయండి ఇంకా వేగిపోయాయి కొంచెం మంట తగ్గించేసి కట్టేసేయండి బాగున్నాయి సో అన్ని ఈవెన్ గా కాలాయి చక్కగా క్రిస్పీగా అండ్ ఆ పైన మైదా కోట్ కూడా బాగా పట్టేసింది చక్కగా కర్రీ కూడా లోపలే ఉంటుంది సో దీన్ని మనం
ఇదేమో మనం వీటిని సమోసా మన జనరల్ గా గ్రీన్ చట్నీ టట్టా మీతా యా స్వీట్ చట్నీ తో తింటాం కదా సో మీరు అవి రెండు చేశారా యా టామరిన్ నాకు ఇదంత ఫేవరెట్ కట్టా మీతా సో టామరిన్ స్వీట్ చట్నీ ఓకే అండ్ దెన్ స్పైసీ మింట్ చట్నీ యా అదే కట్టా మీతా చట్నీ అండ్ గ్రీన్ చట్నీ సో ఫైనల్ గా కొత్తిమీర కొత్తిమీర తో గార్నిష్ చేసి వావ్ సమోసా పిన్ వీల్స్ రెడీ ఓకే మరి వేడివేడిగా సమోసా పిన్ వీల్స్ కూడా రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం సమోసా పిన్ వీల్స్ తయారు చేసే విధానం ఒక బౌల్ లో మైదా పిండి బొంబాయి రవ్వ ఉప్పు కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ లో డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి ఒక బౌల్ లో మెదిపిన బంగాళ దుంప పచ్చి బటాని కొత్తిమీర ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఆమ్చూర్ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని చపాతీలా వత్తుకొని పైనుంచి బంగాళాదుంప మిశ్రమాన్ని అమర్చి రోల్లా చుట్టుకోవాలి ఆ తర్వాత అంచులు కట్ చేసి మిగిలిన రోల్ ని చిన్న చిన్నగా వీల్స్ లా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సమోసా పిన్ వీల్స్ రెడీ